హే గాయ్స్, ఈరోజు మనం ద ప్రిన్సెస్ అండ్ ద వేర్వుల్ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 11లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. కింగ్ వాళ్ళంతా ఫారెస్ట్లోకి వచ్చాక వుడెన్ బాక్స్ మోస్తున్న సైనికుడు కింద పడిపోతాడు. లీజున్ అంటాడు జనరల్ మాతో అవన్నీ పనికిరాని బట్టలే అన్నారు కదా, అంత బరువుగా ఉన్నాయా అని. జనరల్ మా ఇంత తేలిగ్గా ఉన్న బాక్స్ మోయలేకపోతున్నామని సైనికుడితో అంటాడు. కింగ్ అంటాడు జనరల్ మా అందరూ అలసిపోయి ఉంటారు, కాసేపు రెస్ట్ తీసుకుందామని. సరే అందరూ రెస్ట్ తీసుకున్నాను అంటాడు జనరల్ మా. అయితే వుడెన్ బాక్స్ తీసుకొస్తున్న గార్డ్స్తో ఇంకా చాలు, నీ టైం వేస్ట్ చేసుకోకండి, నేను వెళ్తాను ఇక్కడ నుంచి అని అంటుంది. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నాకు కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది, నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, అది ఫారెస్ట్లో పూర్తి చేసుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటుంది. మనమంతా అమ్మాయిలమే కదా, ఎందుకు సిగ్గని అడుగుతుంది ఆ గార్డ్. అయినా సరే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అడుగుతుంది. గార్డ్ సరే అనడంతో అక్కడ నుంచి వెళ్తుంది హైత. జనరల్ మా దగ్గర ఉన్న వుడెన్ బాక్స్లో పొడి ఫాట్ వేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసింది. కింగ్తో అంటుంది నన్ను క్షమించండి, నేను ఇంకా హోల్డ్ చేసుకోలేకపోయినా అని. ప్రిన్సెస్ ఎక్కడని అడుగుతాడు జనరల్ మా. హుడీ అంటుంది నా ప్లేస్లో ప్రిన్సెస్ ఉండాలా, కింగ్ నాకు ముందు చెప్పలేదే అని అంటుంది. కింగ్ అంటాడు జనరల్ మాతో నేను నిన్ను తిరిగి పంపిస్తాను అన్నాను, కానీ ప్రిన్సెస్ని ఎప్పుడు తిరిగి పంపిస్తాను చెప్పలేదే. జనరల్ మా అంటాడు నువ్వు చాలా కన్నింగ్, అందుకే నేను నీతో ఫైట్ చేస్తాను. ఫైట్ జరుగుతున్న టైంలో జనరల్ మా హైతాంగ్ ఇచ్చిన పౌడర్ని కింగ్ మీద వేస్తాడు. కింగ్ చెయ్యి అడ్డం పెట్టడం వల్ల తన మీద ఎక్కువ పడదు. లీజున్ అంటాడు జనరల్ మాతో వీరుడనేవాడు ఇలాంటి పనులు చేయడు అని. ప్రిన్సెస్ రిస్క్లో ఉన్నారు కాబట్టి చేయాల్సి వచ్చిందని అంటాడు జనరల్ మా. ప్రిన్సెస్ని తిరిగి పంపించండి అని అంటాడు జనరల్ మా. ప్రిన్సెస్ తిరిగి రావడానికి కుదరదు, తిరిగి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడే జైల్లో ఉండను అని అంటాడు లీజున్. తర్వాత ఒక గార్డ్ కింగ్ దగ్గరకు వచ్చి ప్రిన్సెస్ మిస్ అయిందని చెప్తాడు. కిచెన్ మేడ్ రూపంలో ఉన్న హైతాంగ్ ఫేస్కి ఒక మాస్క్ వేసుకుని వుడెన్ బాక్స్ను ఓపెన్ చేస్తుంది. నువ్వు అప్పుడు ఎలా లేచావు అని అంటుంది క్షిపాతో. క్షిపా అంటుంది నేను ఇక్కడున్నానేంటి, మా ఈశాన్ ఎక్కడని అడుగుతుంది. హైతాంగ్ క్షిపపై కత్తితో దాడి చేస్తున్న టైంలో హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది క్షిప. అది కింగ్ వింటాడు, తన పవర్తో ఎగురుకుంటూ వెళ్ళి క్షిపను పడవకుండా ఆపుతాడు. ఆ కిచెన్ మేడ్ మళ్ళీ పడవడానికి ట్రై చేస్తున్నప్పుడు కుయ్యములాంగి తగులుతుంది. కింగ్ ఉన్న పవర్కి కిచెన్ మేడ్ వెనక్కి దూరంగా వెళ్ళి పడుతుంది, అక్కడ నుంచి పారిపోతుంది. వెంటనే లీజున్ అక్కడికి రావడంతో కింగ్ని ప్యాలెస్ తీసుకువెళ్తారు. విలన్తో నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాని చెప్తుంది హైతాంగ్. విలన్ హైతాంగ్ను పనిష్ చేసి ఇంకొకసారి రిపీట్ చేస్తే నేను బ్రతకనివ్వనని అంటాడు. షీషి అంటుంది కుయ్యములాంగ్ మీద పౌడర్ జల్లాక కూడా తనకి ఇంకా పవర్ అలా ఉంది అని. విలన్ అంటాడు నాకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండుంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది అని. బాయ్కి ఆ పౌడర్ గురించి మాట్లాడుతూ జనరల్ మా కింగ్నే చంపడానికి ట్రై చేశాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు. లీజున్ అంటాడు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అక్కడ ఉన్న ఎల్డర్స్ అందరికీ తెలిసిపోయింది, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారని అనుకుంటారు వాళ్ళిద్దరూ. సరే నువ్వు వెళ్ళు, కింగ్ ఎలా ఉందో నీ పేరు చూసి వస్తాను అంటాడు లీజున్. జిమ్మోహన్తో గార్డు విలన్ వేసిన ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఇద్దరిని ఒకేసారి చంపేయాలనుకున్నాడు విలన్ అని. నేను ఎప్పుడు వెళ్ళినా క్షీషి అన్నాం తప్పించి దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు అని అంటాడు గార్డ్. జిమ్మోహన్ అంటాడు ఇలాంటి పనికిరాని వాళ్ళతో నేను చేయి కలపను అని. హుడి జనరల్ మాన్ కోర్టుకి తీసుకెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని చెప్పు అని అంటాడు జిమ్మోహన్ గార్డ్తో. కుయ్యములాంగ్ క్షిపా క్షిపా అనుకుంటూ లేచి క్షిపాకి ఎలా ఉందని అడుగుతాడు లీజున్తో. ప్రిన్సెస్కి ఏం పర్వాలేదు బాగానే ఉన్నారని అంటాడు లీజున్. ప్రిన్సెస్ని చంపడానికి ట్రై చేసింది ఒక ప్యాలెస్ మేడని, ఆమె ఫేస్కి మాస్క్ ఉండడం వల్ల ప్రిన్సెస్ సరిగ్గా చూడలేకపోయారని చెప్తాడు లీజున్. అంతకుముందు అటాక్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకలే అని అనుకుంటున్నాను అంటాడు కింగ్. లీజున్ జనరల్ మా యూజ్ చేసిన మంది ఇదే అని చెప్పి కింగ్తో అంటాడు. ఆ పౌడర్ ఏంటో నాకు తెలుసు అని అంటాడు కింగ్. ఆ పౌడర్ని బీచ్ క్లాన్లో బ్యాన్ చేశారు కదా, మాయశంకి ఎలా దొరికింది అని అంటాడు లీజున్. ఎవరో ఇచ్చుంటారని అంటాడు కింగ్. కానీ మాయశంకి ఇక్కడ ఎవరో తెలియదు కదా అంటాడు లీజున్. ఆ చంపడానికి ట్రై చేసిన అమ్మాయి ఇదంతా జనరల్ మాన్ యూజ్ చేసుకుని చేస్తుందేమో అని అంటాడు కింగ్. తర్వాత జనరల్ మా ఎక్కడని అడుగుతాడు కింగ్. ఆ హుడీ తీసుకెళ్లి కోర్టుకి అప్పచెప్పిందని చెప్తాడు లీజున్. వెళ్ళి చెక్ చేసి క్షిపా ఏం చేస్తుందని అంటాడు కింగ్. క్షిపా నా దగ్గర నుంచి ఏంటి బ్యాట్స్మెన్ అనుకుంటుంది. కేటమ్మాయి అంటుంది ప్రిన్సెస్ మీరు అసలు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర చాలా వాసన వస్తుంది, ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు స్నానం చేశారు కాబట్టి కొంచెం తగ్గిందని. క్షిపా అడుగుతుంది లీజున్ ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని. కేటమ్మాయి అంటే ఆయన కోసం వెతుకుతున్నారని. ఏం లేదు వదిలే అని అంటుంది. లీజున్ ప్రిన్సెస్ నేను లోపలికి రావచ్చు అని అడిగితే రమ్మంటుంది కేటమ్మాయి. వెంటనే క్షిపాకు వాంతులు అవుతాయి. క్షిపా అంటుంది కాసేపు ఆగాక రమ్మనొచ్చు కదా, నాకు బాగాలేదు కదా అని. కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఇవి తినండి మీకు వాంతులు అవ్వడం తగ్గుతాయని అంటుంది కేటమ్మాయి. క్షిపా లీజున్ కుయ్యములాంకి ఎలా ఉంది, అలాగే జనరల్ మా ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. వాళ్ళు చాలా ఆపదలో ఉన్నారని అంటాడు లీజున్. తర్వాత జనరల్ మాని హుడీ కోర్టు దగ్గర తీసుకెళ్తుంది. ఎల్డర్స్తో చెప్తుంది ప్రిన్సెస్ చాలా తప్పులు చేసిందని, కింగ్ కూడా ఆమెకు సపోర్ట్ చేశారని చెప్తుంది. ప్రిన్సెస్ ప్లేస్ నుంచి వచ్చిన వాడు కింగ్నే చంపడానికి ట్రై చేశాడని చెప్తుంది. నాకు ఎలాంటి ఆలోచన లేదు, నేను ప్రిన్సెస్ని తిరిగి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అని అంటాడు జనరల్ మా. కింగ్నే చంపడానికి ట్రై చేశావు కాబట్టి నిన్ను చంపేస్తామంటారు ఎల్డర్స్ అంతా, మీకు అసలు ఏం అధికారం ఉంది నన్ను చంపడానికి అని అంటాడు జనరల్ మా. ఎల్డర్స్ అంటారు జనరల్ మాతో నువ్వు ఇక్కడ కొత్తవాడివి, నీకెవరో ప్యాలెస్ నుంచి హెల్ప్ చేశారని. బాయ్కే అంటాడు ఎల్డర్స్తో ఈరోజు డ్యూటీలో నేనే ఉన్నాను, ప్యాలెస్ నుంచి కిచెన్ మేడ్ ఫారెస్ట్కి వెళ్ళిందని చెప్తాడు. ఆమెను విచారించండి అని ఆర్డర్ చేస్తాడు ఎల్డర్. జనరల్ మా అంటాడు నన్ను ఏమన్నా చేయడానికి ట్రై చేస్తే ఈ బీచ్ సిటీనే లేకుండా చేస్తానని. కింగ్ ఎల్డర్స్తో అంటాడు ఈరోజు జరిగిన దాని గురించి తప్పుగా అనుకోకండి అని. ఇంతలో క్షిపా అక్కడికి వస్తుంది. అందులో ఒక ఎల్డర్ అంటాడు నువ్వు నిజంగానే రూల్స్ ఫాలో అవ్వవు అనమాట,
జనరల్ మా అంటాడు, ప్రిన్సెస్ మీరు బాగానే ఉన్నారు కదా, ఇంకా నన్ను చంపేయండి అని అరుస్తాడు. క్షిప మాట్లాడడానికి ట్రై చేస్తే కింగ్ తన ఆపి, నేను నిన్ను కూడా కాపాడలేను ఇలా మాట్లాడితే అని అంటాడు. ఎల్డర్స్ అంటారు, ప్రిన్సెస్కి అసలు మేనర్స్ లేదు, తన సైనికుడే కింగ్ని చంపడానికి ట్రై చేశాడు, అందుకని అతను చంపేస్తున్నాం అని అంటాడు. క్షిపాకి వామిటింగ్స్ అయ్యేలా ఉండటంతో ఎల్డర్స్ అంతా చూసి తను ప్రెగ్నెంట్ అనుకుంటారు. వారసుడు రాబోతున్నాడు అనుకుంటాను అనుకుంటారు వాళ్ళంతా. కింగ్ అలా కాదని చెప్పడానికి ట్రై చేసింది క్షిప ఆపి, అవును నేను ప్రెగ్నెంట్నే అని అంటుంది. కింగ్కి సైకిల్ చేస్తూ నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తుంది. కుయ్యములంగా అది అర్థం చేసుకుని, ప్రిన్సెస్ 1 మంత్ ప్రెగ్నెంట్ ఇప్పుడు, అందుకే పెళ్లి చేసుకోవడానికి తొందరపడుతున్నామని, అందుకే ర్యాష్గా ఒకరిని చంపడం మంచిది కాదు, తనను వదిలేయమని అడుగుతాడు కింగ్. వారసుడు రాబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని క్షమించేస్తాను, జనరల్ మాన్ జైల్లో పడేయమని చెప్తాడు ఎల్డర్. నీ కడుపులో ఇప్పుడు వారసుడు ఉన్నాడు కాబట్టి అటు ఇటు తిరగకుండా రెస్ట్ తీసుకోమని చెప్తారు అక్కడ ఎల్డర్స్. సరే అంటుంది క్షిప. ఇదంతా గాడ్ విని జింగ్మోహన్ చెప్తాడు. జింగ్మోహన్ అంటాడు, ఏంటి క్షిప ప్రెగ్నెంటా, తను ఎప్పుడు కుయ్యములను వదిలేయాలని చూస్తుందే. గార్డ్ అంటాడు, కింగ్ ఆమెను చాలా మంచిగా చూసుకుంటున్నారుగా అందుకేనేమో అని అంటాడు. జింగ్మోహన్ అంటాడు, ఏదో ఒక రోజు నేనే ఇక్కడ కింగ్ అవుతానని, నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు గార్డ్. జింగ్మోహన్ అంటాడు, గార్డ్తో వెళ్ళి ఆమెకు చెప్పు ప్యాలెస్ చుట్టూ స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఉందని. క్షిప అంటుంది, ఆ ముగ్గురు ఎల్డర్స్ నువ్వు కూడా ఆపలేవా అని. కింగ్ అంటాడు, వాళ్ళు నా పై అధికారులు, ఈ రోజు జరిగిందానికి నేనే ఏం చేయలేను, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ విషయం అని అంటాడు. క్షిప నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని అంటాడు కింగ్. ప్రెగ్నెంట్ విషయమే అని అంటుంది క్షిప. నన్ను తప్పుగా అనుకోవద్దు, జనరల్ మాన్ కాపాడడానికి ఇలా చేశా అని అంటుంది. ఒకరినొకరు నాది తప్పు నాది తప్పు అని అనుకుంటారు. తర్వాత క్షిప అంటుంది, నువ్వు నన్ను సేవ్ చేసావు కదా ఈరోజు అని, నువ్వు కూడా నన్ను సేవ్ చేసావు కదా అని అంటాడు కింగ్. అది చూసి నువ్వు మళ్ళీ ఫీల్ అవ్వద్దు, నీ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే చేస్తాను, నాకు కొంచెం ధైర్యం ఎక్కువ అంతే. లీజున్ చెప్పాడు, జనరల్ మా నీ మీద అటాక్ చేశాడంట కదా అని అంటుంది క్షిప. కింగ్ అంటాడు, జనరల్ మా ఒక పౌడర్ యూస్ చేశాడని చెప్తాడు. క్షిప అంటుంది, అంటే జనరల్ మాన్ యూస్ చేసుకుని మన ఇద్దరిని ఎవరో హట్ చేయాలని చూస్తున్నారా, నీకెలా తెలుసు అని అడుగుతుంది. నా ఎస్కేప్ ప్లాన్ గురించి అసలు నీకెలా తెలుసు అని అడుగుతుంది క్షిప. కింగ్ అంటాడు, లీజుని నేను గమనించమని చెప్పాను అని. క్షిప అంటుంది, నిజంగా లీజునేనా అని, లేకపోతే ఇంకెవరు అని అంటాడు కింగ్. ఏం లేదులే అని అంటుంది క్షిప. లీజు ఎక్కడ అని అడుగుతుంది క్షిప. నీ ప్లాన్ తెలిసాక తను ఎలా వదులుతానని అంటాడు కుయ్యములాం. తను తప్పేం లేదు, నేనే తను ఫోర్స్ చేశా అంటుంది క్షిప. కుయ్యములాంగ్ అడుగుతాడు, నీకెందుకు లీజున్ అంత స్పెషల్ అని, మేమిద్దరం బాగా కనెక్ట్ అయ్యామంతే అని అంటుంది. మరి నేను అని అడుగుతాడు కింగ్. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు కానీ నాకు నీ మీద ఇష్టం లేదు, అయినా నువ్వు నన్ను ఎందుకు ఇంత పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టావు అని అడుగుతుంది. సరే పెళ్లికి నేను ఒప్పుకుంటాను, ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కూడా నటిస్తాను, జనరల్ మా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకురావడం మీ సహాయం నాకు అవసరం, నాతో ఏమైనా డీల్ చేసుకోవాలనుకుంటున్నావా అంటాడు కింగ్. అవును, మనిషి జీవితం కంటే ఇంపార్టెంట్ అయింది ఇంకేం లేదు అని అంటుంది క్షిప. సరే ఒప్పుకుంటాను అంటాడు కింగ్. నాకు 3 విషయాలు చేస్తానని ప్రామిస్ చేయని అడుగుతుంది క్షిప. ఏంటో చెప్పు అంటాడు కింగ్. 1, మన పెళ్ళైన తర్వాత లీషుని జనరల్ మాని ఆ సైనికులందరినీ రిలీజ్ చేయాలని, వాళ్ళందరినీ దక్ష తిరిగి పంపించేయాలని అంటుంది. కింగ్ అంటాడు, సరే వాళ్ళని పంపించే ముందు జనరల్ మాన్ నేను విచారించాలని. సరే నేను కూడా విచారించాలని అంటుంది క్షిప. మనిద్దరం ఫార్మల్ మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఇది రియల్ మ్యారేజ్ కాదని చెప్తుంది. సరే అని అంటాడు. 3 మంత్స్ తర్వాత నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే నన్ను తిరిగి పంపించేయాలని అడుగుతుంది. నేను నీ గురించి తెలుసుకుంటాను, అయినా కూడా నాకు ఇష్టం కలగకపోతే నన్ను తిరిగి పంపించేయాలని అంటుంది. సరే అని డీల్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. క్షిప ఇప్పుడు మనం వెళ్ళి జనరల్ మాన్ కలుద్దామని అంటుంది. జనరల్ మా లీజున్ తెచ్చిన ఫుడ్ చూసి ఆకలితో చేస్తాను కానీ మీ భోజనం మాత్రం తిన్నాను అంటాడు. లీజున్ అంటాడు, మా మీద ఎందుకు నీకు అంత కోపమని. జనరల్ మా అంటాడు, నువ్వు రాత్రంతా ఇక్కడే కూర్చున్నా సరే నేను నీకేం చెప్పను అని. లీజున్ అంటాడు, సరే అయితే ఫుడ్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కుయ్యములాంగ్ ఇంకా నన్ను ఎన్నాళ్ళు జైల్లో పెడతాడు, శత్రువులు పెట్టే భోజనం నేను తిన్నాను అని అరుస్తూ ఆకలితో కూర్చుంటాడు. తర్వాత క్షిప అక్కడికి వస్తుంది. ప్రిన్సెస్ నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తా అనుకోలేదని అంటాడు జనరల్ మా. ఏంటి నీకు ఆకలిగా ఉందా, వీళ్ళేం ఇవ్వట్లేదా, నేను టార్చర్ చేస్తున్నారా అని అంటుంది క్షిప. కింగ్ అంటాడు, మేము బాగానే చూసుకుంటున్నాం, జనరల్ మానే అన్నీ వద్దని పంపించేస్తున్నాడని. ఏమో ఆ ఫుడ్లో విషం కలిపితే, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ప్రిన్సెస్, దక్షాకి ఎలాంటి అవమానం రానివ్వను, అలాగే కనుక వస్తే నన్ను నేను చంపేసుకుంటాను అంటాడు. నీకు ఆ పౌడర్ ఎక్కడ దొరికిందని అడుగుతుంది క్షిప. నన్ను అడగొద్దు, నాకు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ప్రిన్సెస్ అని అంటాడు జనరల్ మా. ఆ రోజు నన్ను ఒకరు చంపబోయారు తెలుసా అని అంటుంది క్షిప. ఆ రోజు మీ ప్లేస్లో హుడీ అన్న అమ్మాయి బాక్స్లో ఉందని తెలిసింది, వీళ్ళు ఏమైనా చేశారా మిమ్మల్ని అని అడుగుతాడు. లేదు అని జరిగిందంతా చెప్తుంది, అందుకే ఇప్పటికైనా నిజం చెప్పు అని అడుగుతుంది. ఈ బయట వాళ్ళకి అస్సలు చెప్పనని అంటాడు జనరల్ మా. తర్వాత లీజున్ అక్కడికి వస్తాడు, కిచెన్ మేడ్ కనిపించట్లేదు, ఇదంతా చేసిన తనే అయి ఉంటుందని అంటాడు కింగ్తో. నీకు హెల్ప్ చేసింది ఆ కిచెన్ మేడేనా అని అడుగుతుంది క్షిప. కావాలంటే నన్ను పనిష్ చేయండి, నేను చెప్పనని అంటాడు మా జనరల్. ఇంకా క్షిప కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీజున్ జనరల్ మా దగ్గర కాపలాగా ఉంటాడు. జనరల్ మా అప్పుడే నిజం చెప్పడని అంటాడు కింగ్. క్షిప అంటుంది, జనరల్ మా సీక్రెట్స్ ఉంచుకునే రకం కాదు. సరే తన గురించి నీకే వదిలేస్తున్నా అంటాడు కుయ్యములా. కేటమ్మా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా తినాలి అని చెప్తుంది. క్షిప అంటుంది, సడన్గా నేను వైఫ్ అయిపోయాను మదర్ అయిపోయాను,
అమ్మాయిలందరూ కోరుకునేది అదే కదా అని అంటుంది క్యాట్ అమ్మాయి. నేను హ్యాపీగా లేను అని అంటుంది క్షిప. మీకు అలవాటు అయిపోతుందిలే అని అంటుంది క్యాట్ అమ్మాయి. నేను ఒప్పుకోను అని అక్కడి నుంచి వెళ్తుంటే క్యాట్ అమ్మాయి ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు ప్రిన్సెస్ అని అడుగుతుంది. జనరల్ మాకి ఆ పౌడర్ ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి, వాళ్ళ వల్లే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యిందని అంటుంది క్షిప. ఆ కిచెన్ మైడ్కి మార్షల్ ఆర్ట్స్ ఏమన్నా తెలుసా అని అడుగుతాడు కింగ్. లీజున్ అంటాడు ఆమె గాసిప్స్ తప్పించి వేరే టాలెంట్స్ ఏం లేవని చెప్తాడు. ఆ ముందు అటాక్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకరే అయి ఉంటారు. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ముందు కిచెన్ మేడ్ వెతకండి అని అంటాడు కింగ్. నేను ఇప్పుడే వెళ్ళి బాయ్కెక్కి హుడికి చెప్తాను అంటాడు లీజున్. వెళ్లకుండా అక్కడే నించుంటాడు. ఏమైంది అని అడుగుతాడు కింగ్. లీజున్ అంటాడు మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు, 3 మంత్స్ తర్వాత ప్రిన్సెస్కి ఎలాంటి ఫీలింగ్స్ కలగకపోతే మీ హోలీ పెర్లు ఎలా దక్కుతుంది? ఈ 3 మంత్స్లో కుదురుతుంది అంటాడు కింగ్. ఇప్పటి వరకు కుదరంది, 3 మంత్స్లో ఎలా కుదురుతుంది? రోజు రోజుకి మీ పవర్ తగ్గిపోతుంది, స్ప్రింగ్లో వాటర్ కూడా డ్రై అయిపోతున్నాయి. ఇంకా మీకు హోలీ పెర్లు దక్కకపోతే చాలు, క్షిపాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను, నా వల్ల ప్రెగ్నెంట్ అని కూడా చెప్పింది. నేను ఇలా చేస్తూ ఉంటే తను ఎలా ఇష్టపడుతుంది నన్ను? ఈ 3 మంత్స్లో తనకు ఎలాంటి ఫీలింగ్స్ కలగకపోతే తను ఇంకా ఫోర్స్ చేయను అని అంటాడు. లీజున్ అంటాడు ప్రిన్సెస్ కోసం బీస్ట్ క్లాన్ మొత్తం సఫర్ అయ్యేలా చేస్తారా అని. నిజంగానే మనం లవ్ చేసిన వాళ్ళు బాధపడితే చూడలేం అని తనలో తను అనుకుంటాడు కింగ్. కుయ్ములా నేను లోపలికి వస్తున్నాను గట్టిగా అరుస్తుంది క్షిప. నా వల్లే తను బాధపడుతుంది అని అనుకుంటాడు కింగ్. క్షిప అంటుంది ఆ కిచెన్ మేడ్ చాలా మంచిది, తనలో ఎవరైనా వచ్చి ఇదంతా చేశారేమో. లీజున్ అంటాడు కింగ్ కూడా అదే అన్నారు, మీ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు ప్రిన్సెస్ అని. కింగ్ అంటాడు మన దగ్గర రియల్ ఎవిడెన్స్ లేదు, జనరల్ మా గనుక ఒప్పుకుంటే తన్ని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయొచ్చు అని. అదంతా నేను చూసుకుంటాను అని క్షిప అక్కడ నుంచి వెళ్తుంది. జనరల్ మా క్షిప తెచ్చిన ఫుడ్ తింటూ ఉంటాడు. మెల్లిగా తిను ఆకలితో చనిపోయేట్టున్నావు అని అంటుంది. ఆ పౌడర్ యూస్ చేసి ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతుంది. అదంతా నాదే తప్పు అంటాడు జనరల్ మా. ఇప్పటికైనా నిజం చెప్పు. జనరల్ మా ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. క్షిప కోపంతో నన్ను ఒకరు చంపాలనుకుంటున్నారు, నాకు వేరే దారిలోకి ఇప్పుడు కుయ్ములాంగ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, ఇప్పటికైనా నిజం చెప్పవా అని అడుగుతుంది. ఆ కుయ్ములాంగ్తో మనల్ని తిరిగి పంపించేయమని అడుగుతా అంటాడు జనరల్ మా. నువ్వు వెళ్ళి అలా అడగడం వల్ల ఏం జరగదు, నా మాట విను అని అంటుంది క్షిప. క్షిప అంటుంది నీ దగ్గరకు వచ్చిన అమ్మాయి రియల్ కిచెన్ మేడ్ కాదు, వేరెవరో తనలా వచ్చారు, కుయ్ములాంగ్ ఆ రియల్ మేడ్ని వెతికిస్తున్నాడు, ఇప్పటికైనా నిజం చెప్పు అని అడుగుతుంది. జనరల్ మా సరే అని క్షిపతో జరిగిందంతా చెప్తాడు. అంటే నిన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందా అంటుంది క్షిప. లేదు లేదు, నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒకలాగా, సెకండ్ టైం కలిసినప్పుడు ఒకలాగా ఉంది, నేను నిజంగానే మోసపోయినట్టున్నా అంటాడు జనరల్ మా. సర్లే ఇప్పటికైనా తెలుసుకున్నావు అని అంటుంది క్షిప. మనమంతా జిమేతో కలిసి ఏదో ఒక ఛాన్స్ చూసుకుని తప్పించుకుందాం అని అంటుంది. జిమే ఏంటని అడుగుతాడు జనరల్ మా. అదే లీషు, తనే నాకు ఇక్కడ తోడుగా ఉన్నాడు, తనని కూడా తిరిగి తీసుకెళ్దాం అని అంటుంది. జనరల్ మా అంటాడు జిమే దక్ష ప్యాలెస్లోనే ఉన్నాడు కదా అని. అక్కడే ఉన్నాడా అని అడుగుతుంది క్షిప. అవును, మీరు మిస్ అయినప్పుడు తన పైన ఎవరు అటాక్ చేశారు, తన బ్యాడ్జ్ కూడా పోయిందని చెప్తాడు. తన బ్యాడ్జ్ కూడా పోయిందా, అయితే ఆ బ్యాడ్జ్ అని అనుకుంటుంది క్షిప. ఇక్కడతో ఎపిసోడ్ 11 ఎండ్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.